వెల్కమ్ బ్యాక్ టు మనసవ టీవీకి తీసుకు స్వాగతం. అయితే ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే మరి టీమిండియా లెజెండ్స్ వర్సెస్ వెస్టిండీస్ లెజెండ్స్ మ్యాచ్ అనేది వీళ్ళిద్దరికి కూడా రెండు మ్యాచ్లు అనేది గతంలో అయితే జరిగినాయి. అయితే రెండు మ్యాచ్లో కూడా ఘన విజయం అనేది టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు కూడా రికార్డ్ అనేది కూడా టీమిండియాదే అనేది ఇక్కడ చెప్పొచ్చు. మొత్తం మీద ఎక్కడ మరి జరుగుతుందంటే కాన్పూర్ లో మరి జరుగుతుంది. మొత్తం మీద ఇది రోడ్ వరల్డ్ సిరీస్ కాబట్టి మొత్తం మీద అందరూ కూడా ఓల్డ్ మందే ఉంటారు కాబట్టి ఓల్డ్ జొట్టే కాబట్టి అనేది మనం చెప్పొచ్చు. కొంచెం చిన్న చిన్న మార్పులు అనేది జరిగింది. ఇక్కడ సచిన్ అయితే కెప్టెన్ గా ఉంటున్నాడు. చాలా అద్భుతంగా మరి రాణించట్లేదు కానీ అతను ఖచ్చితంగా సరే రాణిస్తాడు. అదైతే మనకి చాలా నమ్మకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ స్టూవర్ట్ బిన్నీ గాని ఇఫాన్ పఠాన్ గాని మొత్తం పఠాన్ బ్రదర్స్ గాని గోని నుండి గాని మరి వెరీ వెరీ ఎక్సలెంట్ గా అని చెప్పుకోవచ్చు. స్పిన్నర్స్ విషయంలో మొత్తం ఓజా అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మరి మారేయడం చెప్పుకోవచ్చు. బౌలింగ్ లో మొత్తం తక్కువగా పరుగులు ఇచ్చుకొని తక్కువగా కట్టడి చేస్తూ అంటే వికెట్స్ అనేది రాబట్టుకుంటూ బాగానే ఆడుతున్నాడు అనేది మనం చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం టీమిండియా పరిస్థితి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవచ్చు. మరి యువరాజ్ సింగ్ గానీ రెచ్చిపోయాడు అంటే చాలా వరకు కూడా మరి ఘన విజయంగా సొంతం చేసుకునే అవకాశం ఉంది. రైనా కూడా అంతే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవచ్చు. ఇఫాన్ పఠాన్ ఇట పటేల్ గాని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మరి చెప్పుకోవచ్చు. టోటల్ గా చెప్పుకుంటే టీమిండియా పరిస్థితి కూడా ఎక్సలెంట్ గా మరి ఉంది అనేది మనం అయితే మరి భావించాలి. అయితే వెస్టిండీస్ లెజెండ్స్ కి అయితే వచ్చేస్తే మాత్రం లెజెండ్స్ టీమ్ లో మాత్రం ఇక్కడ స్మిత్ గాని మొన్నైతే ఎక్సలెంట్ గా మరి రాణించాడని చెప్పొచ్చు. ఇక్కడైతే మన్ముద్దు గాని మొత్తం బెన్న గాని అందరూ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గానే చెప్పుకోవచ్చు. ఇక్కడ వికెట్లు కూడా బాగానే తీస్తున్నారనేది మరి చెప్పొచ్చు. అందరూ కూడా వెస్టిండీస్ లో బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో కానీ చాలా చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఇక్కడ స్మిత్ కూడా బాగానే బౌలింగ్ కూడా వేయగలడు అనేది మనం పేర్కోవచ్చు అనేది మనం చెప్పొచ్చు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వెస్టిండీస్ గానీ టీమిండియా గానీ చాలా బలంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే విజయం మాత్రం టీమిండియా లెజెండ్స్దే మనం మరి భావించాలి. అయితే ఎవరు గెలుస్తారు ఏమిటనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో మీ వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ చేస్తాను. నేనైతే మనసు అయితే కోరుకుంటాను. మరి మీ అనిల్ మీ సైనింగ్ ఆఫ్.